వైఎస్ఆర్సిపి అభిమానులకు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా అతిపెద్ద శుభవార్త. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఆఫ్ ది ఇయర్ గా ఒక అవార్డు అయితే సొంతం చేసుకున్నారు. స్కోచ్ గ్రూప్ ఈ అవార్డుని అందజేసింది. దాదాపు 123 ప్రాజెక్టులు అధ్యయనం చేసిన తర్వాత ఈ అవార్డుని ఎంపిక చేశారు. వాస్తవానికి పాలనలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పాలనలో ఉత్తమ ప్రతిభా విభాగంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఏవైతే ఉన్నాయో పారదర్శకతకు పెద్దపీట వేసింది అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అయితే స్కోచ్ గ్రూప్ అందించిన అవార్డుకు సంబంధించి మరింత విశ్లేషణ పురుషోత్తమ్ రెడ్డి గారు అందిస్తారు, పొలిటికల్ అనలిస్ట్. పురుషోత్తమ్ రెడ్డి గారు ఎలా చూడాలి అంటే ఇయర్ ఆఫ్ ది సీఎం ఆఫ్ ది అవార్డ్ ఇయర్లో ఆయన అందుకోవడం అంటే ప్రధానంగా దాదాపు 123 ప్రాజెక్టులు అధ్యయనం చేసి ఈ గ్రూప్ అవార్డు ఇచ్చిందని చెప్తున్నారు తెలుస్తోంది. అసలు ఏంటి ఫస్ట్ ఈ గ్రూప్ గురించి, స్కోచ్ గ్రూప్ గురించి? అంటే దేశంలో అనేక గ్రూప్స్ ముఖ్యమంత్రులకు కానీ ప్రభుత్వాలకు కానీ రాజకీయ నాయకులకు సినిమాదారులకు అవార్డులు ఇస్తుంటాయి. ఆ సంవత్సరంలో కావచ్చు లేదా నిర్దిష్ట కాలంలో వాళ్ళకు ఒక ప్రతిభలు వాళ్ళ యొక్క ప్రాధాన్యతలు బట్టి ఇదే గ్రూపు గత ఏడాది మమతా బెనర్జీ గారికి ఈ అవార్డు ఇచ్చింది. అయితే ఈ అవార్డు ప్రాతిపదికన ప్రజలందరూ సంతోషంగా ఉన్నారనో లేదా వ్యతిరేకంగా ఉన్నారనో చెప్పలేము. ఉదాహరణకు మమతా బెనర్జీకి లాస్ట్ ఇయర్ ఈ అవార్డు వచ్చింది. అంటే అక్కడ వాస్తవానికి కానీ ఓడిపోతున్నా గెలుస్తున్నా అన్న ఒక సంక్లిష్టత కూడా బెంగాల్లో మనకు కనిపిస్తుంది. అంటే ఈ అవార్డు అన్నది కొంత పారదర్శకంగా పరిశీలించడానికి ఉపయోగించేదని మనం చూడాలి. మనకు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచి అయినప్పుడు కూడా ఆయన పేదన్న ఒక విమర్శ ఏంటంటే ఆయన యువకుడు, ఆవేశపరుడు, ఆయనకు అనుభవం లేదు, ఈ కారణంగానే ఇట్లాంటి అంచనాలతోనే 2014లో ఆయన గెలవాల్సి కూడా ఓడిపోయారు. అలాంటి ముఖ్యమంత్రికి ఒక అవార్డు, ఒక పరిపాలన ప్రాజెక్టులు లేకపోతే కొన్ని స్కీమ్స్ పైన రావడం అనేది ఖచ్చితంగా ఆయనకు ఒక గౌరవప్రదమైనటువంటి స్థానం ఉండేటట్టు అవకాశం ఉంటుంది. ఆ రీత్యా చూసుకున్నప్పుడు అవార్డు ఆయనకి రావడం అనేది వాళ్ళు ఒక ప్రాతిపదికలు ఏవైతే తీసుకున్నారో వాటిని పరిశీలించినప్పుడు కూడా కొంత హేతుబద్ధత ఉంది. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిపాలన తీసుకున్నప్పుడు అవార్డు బాగున్నట్టు అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది గౌరవప్రదమైనటువంటి కితాబుగానే ఉంటుంది. అంటే ఈ గౌరవం దక్కడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కొన్ని విప్లవాత్మక మార్పులతో పారదర్శకతకు పెద్దపీట వేశారు అని ఏమన్నా మనం బలంగా అనుకోవచ్చా? కొన్ని నిర్ణయాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అభినందించాలి. నేను ముందే ప్రస్తావించినట్టు ఈ అవార్డు వచ్చినంత మాత్రాన బాగున్నట్టు లేకపోతే బాగలేనట్టు రెండు చెప్పలేము. దీంతో ప్రజలందరూ సంతృప్తిగా ఉండాలని కొన్ని పారదర్శకంగా పరిశీలన 2-3 ఫ్యాక్టర్స్ జగన్మోహన్ రెడ్డి గౌరవాన్ని పెంచుతాయి. ఒకటి గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, అదే విధంగా రైతుకు సంబంధించినటువంటి భరోసా కేంద్రాల ఏర్పాటు, కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ప్రగతి. ఈ మూడు అంశాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సానుకూలంగా అంశాలు చెప్పుకోవాలి. ఒకటి గ్రామ సచివ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కానీ లేకపోతే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య రాజకీయ నాయకుల యొక్క ఘర్షణ చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఎంపిక కానీ తీసివేత కానీ అదనంగా ఇవ్వడానికి సంబంధించిన ఎంపిక విషయంలో అంటే ఒక రకంగా గతంలో గ్రామ కమిటీలన్నీ అంతకుముందు ఇందిరమ్మ కమిటీలన్నీ ఇట్లా రాజకీయ నాయకుల తత్వం ఉండేది. అందుకు భిన్నంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి అధికారాలు ఇంకా గ్రామాలకు బదలాయింపులో కొత్తగా చేయలేదు కానీ పాలన బదలాయింపు అయితే జరిగిపోయింది. ఎందుకంటే ఇప్పుడు గ్రామాల్లో ఏ సర్టిఫికేట్ కావాలని ఎవరైనా ఇంటికే వచ్చి మాట్లాడటం అనేది తీసుకోవడం ఒక ముఖ్యమైన అంశం. 120,000 మంది ఉద్యోగాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే నోటిఫికేషన్, బహుశా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత అదే భారీ నోటిఫికేషన్, అది పారదర్శకంగా జరిగింది పబ్లిక్ కమిషన్ ద్వారా. ఇక్కడ 3 లక్షల మందికి వాలంటీర్లకు సంబంధించిన వరకు ఇది ఎంపిక జరిగింది. ఒక రకంగా ఖచ్చితంగా ప్రతిపక్షాలు కానీ మీడియా కానీ విమర్శిస్తున్నట్టు కాస్త అధికార పార్టీ తమ వారికి ఇచ్చిన దానివల్లో అధికారికంగా మనం చెప్పలేకపోయినా అది ఒక వాస్తవం. కానీ మొత్తంగా చూసిన 4 లక్షల పైచిలకు ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడ్డాయి. ఇదేనక రాష్ట్రంలో ఇది ఒక అద్భుతం. ముఖ్యంగా నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా పిఐఎస్ బడ్జెట్ లో ఒక వ్యాఖ్య చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం రీత్యా ఆర్థిక యొక్క ఫైనాన్స్ మూవింగ్ అనేది తగ్గిపోతుంది. అంటే విదేశాల యొక్క పెట్టుబడులు ప్రవాహం వస్తాయి అనుకుంటున్న దశలో అవి మందగిస్తాయని ఆమె చెప్పారు. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే కొత్తగా విదేశీ పెట్టుబడులు రావు. ఈ టైంలో మనం స్వయం వనరులను సృష్టించుకోవాలి. మనకు ఉపాధి తక్కువ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ఈ చర్య చాలా ఉపయోగపడుతుంది. ఈ చర్యలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2,000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగిస్తాడు, ఇంకా ఎక్కువ మంది ఇచ్చినారు. అంటే కాకుండా ఇంకో 3,000 పెంచి ఒక 3 లక్షల మందికి నిరంతరాయం ఇవ్వడం వల్ల
ఒక నిరుద్యోగ వృత్తి ఇవ్వడంతో పాటు దానికి ఒక అకౌంటబిలిటీ తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. ఇక్కడ అదొక సముచితమైన నిర్ణయం, మంచి నిర్ణయం. రాజకీయాల్లో జరగాల్సింది. ఆ రకంగా గ్రామ సచివాలయాలు, వార్డు సెక్రటరీలు, వార్డు వాలంటీర్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ పథకాలలో కొంచెం పారదర్శకత తీసుకోవడానికి, రాజకీయ నాయకుల కర్తను లేకుండా పోవడానికి, అదేవిధంగా ప్రజలకు డైరెక్ట్ గా డోర్ డెలివరీ రావడం ద్వారా ఉపయోగపడింది. ముఖ్యంగా కరోనా విషయంలో తీసుకున్నప్పుడు మాత్రం ఇది ఒక అద్భుతం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తొందరగా బయటపడడానికి కారణం టెస్టులు మాత్రమే కాదు. ఎప్పుడైతే 50 మంది గ్రామాల్లో కానీ టౌన్ లో కానీ వార్డు వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళకి అందరూ బంధువులు స్నేహితులు ఉంటారు. మనకి ఆంధ్రప్రదేశ్ లో 2 రకాల వలసలు ఉన్నాయి. ఒకటి కువైట్ లాంటి ప్రాంత రాయలసీమ ప్రాంతంలో కేరళకి కువైట్ కి బతుకు తెరువు కోసం పోయే వాళ్ళైతే బాగా చదువుకున్న కోస్టల్ ఏరియాలు విదేశాలకు వెళ్ళారు. వాళ్ళందరూ కరోనా టైంలో ఇంట్లోకి వచ్చేసారు. ప్రతి ఊర్లో ఈ వలసలు ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే ఎక్కువ కరోనా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉండేది. ఈ వాలంటీర్లు ఉండడం వల్ల వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం ద్వారా వైద్య ఆరోగ్య శాఖకి వాళ్ళు ఈగా ఐసోలేషన్ విలేజ్ ఐసోలేషన్ కానీ హౌస్ లో కానీ పెట్టేశారు. అందువల్ల వైబ్రగా స్ప్రెడ్ కాకుండా ఉండడానికి ఇది ఉపయోగపడింది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనీ ట్రాన్స్లేషన్ దాదాపు 60,000 కోట్ల రూపాయలు కరోనా టైంలో వెళ్ళింది. అంటే జగన్మోహన్ గారి ఉద్దేశం కరోనా కోసం ఇచ్చింది కాదు, ఆయన రాజకీయాల్లో ఇచ్చిన హామీ కోసం ఇచ్చాడు. కానీ కరోనా టైంలో పని లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి పథకాలు అమ్మడం వల్ల కొంత ఆకలి చావులు ఇట్లాంటి రాకుండా అరికట్టడంలో ఈ 3 అంశాలు బహుశా ఆ కమిటీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎంపీ చేయడంలో కారణం అయ్యొచ్చు. అంటే ఇక్కడ ప్రధానంగా ఆయన చెప్తున్నది నిన్న దాదాపు 123 ప్రాజెక్టుల మీద అధ్యయనం చేసిన తర్వాత ఈ అవార్డు ఇచ్చారని. అంటే మనం చూసుకుంటే ప్రధానంగా కీలక ప్రాజెక్టు అయిన పోలవరం లాంటివి ఇంకా పూర్తి కాలేదు. అంటే ఇక్కడ శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టుల దగ్గర నుంచి ఈ క్యాలిక్యులేషన్ దాన్నే ఒక డెవలప్మెంట్ గా చూసారా ఈ 20 నెలల్లో అట్లా అనుకోవాలా? అంటే మొత్తం 123 ప్రాజెక్టులు ఏమేమి చూసారంటే లిస్ట్ మనకు తెలియదు. ఒకటైతే వాళ్ళు పోల్చుకుంటారు ఈ రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి పోల్చుకుంటారు. ఈ 123 కొన్నిట్లో మనం మెరుగ్గా ఉండొచ్చు, ఇంకొన్ని దాంట్లో ఇంకొక ప్రభుత్వం మెరుగ్గా ఉండొచ్చు. మీరు చెప్పిన పోలవరం లేదా ఇంకొకటి రాజధాని నిర్మాణం ఇవన్నీ చూసుకున్నప్పుడు ఈ ప్రభుత్వం సానుకూల అంశాలు వీటితో పాటు ఇక్కడ ఒక అనుత్పాదక వ్యయం బాగా పెరగతా ఉందనేది ఎత్తరిగ్గడ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే 60-70 వేల కోట్ల రూపాయలు కరోనా టైంలో డోర్ డెలివరీ ఇంతకీ పంపించడం అనేది ఒక మంచి నిర్ణయం అయితే, ఎందుకంటే కరోనా టైంలో పని ఉండదు కాబట్టి. ఇది శాశ్వతం అయిపోతే ఉత్పాదక వ్యయం పడిపోతుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఉత్పాదక వ్యయానికి అనుత్పాదమైన బ్యాలెన్స్ ఉండాలి. కానీ దురదృష్టం భారతదేశంలో ఇది బ్యాలెన్స్ తప్పింది. ఆంధ్రప్రదేశ్ లో మరీ ఎక్కువగా ఉంది. అంటే ఉత్పాదక వ్యయం పెరగకపోతే తిరిగి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఖర్చు పెట్టాలన్నా వస్తున్న రెవెన్యూ ఆదాయం ప్రాజెక్టులు లేకపోతే విదేశీ అప్పులతోనే ఆధారపడిపోతే, రేపు ఉత్పాదక వ్యయం తగ్గిపోతే ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆ రకంగా ఆదాయం శాశ్వత ఆదాయం కోల్పోయి వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అది కానీ ప్రభుత్వం బ్యాలెన్స్ చేయకపోతే ఇక్కడ రాజకీయ కారణాలతో అమ్మ ఒడి పథకం కాదు. పథకాలు ఒకటి ఉన్నాయి, ఉదాహరణకు రైతులకు ఇచ్చేటువంటి 13,500 కావచ్చు అవసరం, ఇట్లాంటి అవసరం. ఎందుకంటే తిరిగి అది రైతు పెట్టుబడిగా మారుతుంది. ఇప్పుడు అమ్మ ఒడి పథకం అని పెన్షన్స్ అని ఇవన్నీ ఎంత ఇవ్వాలి? ఇకున్న 100 రూపాయలు 40 రూపాయలు దీనికి ఖర్చులకు పోతే 60 రూపాయల్లో 30 రూపాయలు 20 రూపాయలు ఉత్పాదక వ్యయం మీద ఖర్చు చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ఖర్చు చేయట్లా. ఇది కానీ జరగకపోతే మాత్రం ఇక్కడ పెను ప్రమాదం భవిష్యత్తులో ఉండే అవకాశం ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పినటువంటి ఈ గ్రామాల్లో తీసుకొచ్చిన మార్పు, అధికార బదలాయింపు, పారదర్శకత, ప్రతి ఉత్పాదక వ్యయం బ్యాలెన్స్ చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఫ్యూచర్ ఉంటుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అంటే ప్రధానంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే ప్రధాన ప్రాతిపదికను తీసుకున్నారా, లేదంటే ఆ నిర్ణయాలను ఆచరణలో పెట్టిన అంశాలను కూడా ఈ గ్రూప్ ప్రధాన ప్రాతిపదికగా తీసుకుందా? అంటే వాళ్ళు రిపోర్ట్ పూర్తిగా చదవాల్సి ఉంది. కానీ నిర్ణయాల కన్నా ఆ నిర్ణయాలు అమలు చేసే తీరు చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఉదాహరణ మనం ఇంతకుముందు ప్రస్తావించుకున్నట్టు ఈ గ్రామీణ వ్యవస్థ నేరుగా ప్రజలకి మధ్యలో ఎక్కువ లేరు, ప్రభుత్వం విధానాలు ప్రజలు అందుకున్న పథకాలు ఈ మధ్యలో సిస్టమ్ లేకపోవడం వల్ల కరప్షన్ కి అవకాశం ఉండదు, అదేవిధంగా ఈ రాజకీయ నాయకుల కర్తనానికి అవకాశం ఉండదు. ఇది బహుశా వాళ్ళని ఆకర్షించుంటుంటుంది అని నేను అనుకుంటా. ఇలాంటి అవార్డులు తీసుకోవడం వల్ల ఇంకా బాధ్యతను పెంచుతుందా ప్రభుత్వం మీద, ఇంకా సరైన ఒక విప్లవాత్మక మార్పు ఇంకా ప్రభుత్వంలో ఏమన్నా ప్రభుత్వ పాలనలో ఏమన్నా ఇంకా రావాల్సిన అవసరం ఉందంటారా? ఈ అవార్డుని జగన్మోహన్ రెడ్డి గారికి ఈయన పరిపాలన లేదు, ఇంత అవగాహన లేదు, అనుభవం లేదు అనే నేపథ్యంలో ఆయనకి మంచి బూస్ట్ గా ఉండడం ఎంత వాస్తవం. ఇది నా పరిపాలనకి ఇచ్చిన సర్టిఫికేట్ గా ఆయన అనుకునేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉత్పాదక వ్యయానికి అనుత్పాద వ్యయానికి బ్యాలెన్స్ తప్పారనుకోండి, ఇది నష్టం వచ్చే అవకాశం ఉంటుంది.
ఆయన ఈ అవార్డుని తీసుకుంటూ పారదర్శకంగా ప్రజలకు ఇస్తున్న దాన్ని యాక్సెప్ట్ చేస్తూనే అట్ ద సేమ్ టైం తను నేను ప్రస్తావించినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టలేదు. ఆ విషయాన్ని ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిపక్షం అదే రేజ్ చేస్తుంది కదా, ఇంకా డెవలప్మెంట్ ఎక్కడ అనేదే కదా ప్రతిపక్షం రేజ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతిపక్షాలు అన్ని పార్టీలు ఒక ఘాట్లో కట్టేసిన విషయం ఏంటంటే ప్రతిపక్షాలు ఏమంటాయి, మీరు మా అమ్మఒడి పథకాన్ని కుదించారు, రైతు భరోసాని కుదించారు అదే చెప్తున్నారు. అంటే ఇంకా పెంచమని ఇంకొకటి డబ్బులు లేవు ఉత్పాదక జరుగుతుంది. మన పాయింట్ ఏంటంటే రాజకీయ పార్టీ ఎలక్షన్స్ లో బడ్జెట్ కన్నా ఎక్కువ హామీలు ఇస్తాయండి. ఆ పక్షి ప్రతిపక్షం దాన్ని ప్రశ్నిస్తా ఉంటుంది. కానీ మీరు మీలేదంటే అది సాధ్యం కాదని వాళ్ళు చెప్తారు. ఇవన్నీ ఇవ్వడం ఎందుకు సాధ్యం కాదంటే డబ్బులు లేవంటారు. ఆయన ఇచ్చారు కాబట్టి నువ్వు ఎక్కువ అమలు చేస్తావా తప్పవా అని ప్రతిపక్షాలు ఏ పార్టీ ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ ప్రతిపక్షం కూడా అంటే నాలాంటి వాళ్ళు మొదటి నుంచి ఫీల్ అవుతున్నది ఏంటంటే ఉన్న 60 రూపాయల్లో మీరు దీనికి దీనికి ఎంత కేటాయిస్తున్నారో ఆలోచించకుండా మీరు ఎలక్షన్ లో ఓట్ల కోసం ఇచ్చిన విడిగా బడ్జెట్ కి మించిన హామీలు ఇస్తారు దాన్ని అమలు చేయబడ్డారు. నేను రాజకీయ నాయకులు లాగా అమలు చేయగానే అడగలేదు కాబట్టి మనలాంటి జర్నలిస్ట్ మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా నీకు వచ్చిన ఆదాయంలో బ్యాలెన్స్ చేసుకునేది ప్రజలకు అవసరం అయితే ఇక్కడ నుంచి ఇవ్వలేము ఉన్న డబ్బు ఇదే అని చెప్పేసి నిజాయితీ అవసరం క్షమాపణలు చెప్పి ఖచ్చితంగా నిర్మాణం. నేను ఉదాహరణ చెప్తాను, చిత్తూరు జిల్లాలో సత్యవేల్లో ఎస్సీజెడ్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు ఇదో 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే యాక్టివిటీ రాష్ట్రంలో వ్యూహాత్మక అభివృద్ధి కార్యక్రమాల వైపు ప్రభుత్వం పెట్టుబడి పెరగాలి. ఇక్కడ ప్రధానంగా ఏమంటే ప్రైవేట్ కంపెనీలు రావండి. అమరావతిలో 1,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గుర్తుంది కదా, విశాఖపట్నంలో సన్ రైజ్ 20 లక్షల కోట్ల రూపాయలు ఒప్పందాలు చేస్తున్నాడు. ఏమొచ్చింది 20 రూపాయలు తర్వాత కారణం ఏంటి, అమరావతిలో పెట్టాలన్నారు. అమరావతి ఏడుంది ఇప్పుడు జగన్ కాదు, చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, ఎక్కడ పెట్టాలి పెట్టుకోళ్ళు, దాని తగిన ఏర్పాట్లు ఏడు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు విదేశీ ప్రతిపక్ష పెట్టుబడి రావాలన్నా కొత్త కంపెనీలు రావాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. మనం గొడవ పెడుతున్నాం కదా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి, విశాఖ స్టీల్ ప్లాంట్ రాకుండా ఉంటే కదా విశాఖపట్నం ఎలా ఉండేది, ఎస్సీజెడ్ లేకుండా పెట్టుబడి ఎలా ఉండేది, మీరు ఏవై ఉండ హైదరాబాద్ లో నవరత్నాలు లాంటి కంపెనీలు హైటెక్ సిటీ కావచ్చు ఇవన్నీ రాకుండా ఉంటే హైదరాబాద్ ఉండేదా. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి వ్యూహాత్మక పెట్టుబడి అవసరం, అది ఆంధ్రప్రదేశ్ లో జరగట్లేదు, కారణం డబ్బులు లేవు. అంటే ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకొని సంక్షేమ పథకాలు జాగ్రత్తగా అమలు చేస్తూనే అట్ ద సేమ్ టైం కొంత వ్యూహాత్మక పెట్టుబడి వైపు వెళ్ళగలిగితే అట్లా అయినా దీనిలాంటి తీసుకుంటే బెటర్. అంటే ఖర్చులు ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలంట. ఖర్చులు కాదు ఏంటండి, మీ కేటాయింపులు తగ్గించండి. ఉన్న 60 రూపాయలు 40 రూపాయలు 30 రూపాయలు సంక్షేమ పథకాలు అంటే ఒక 20 రూపాయలు మనం చెప్పిన కార్యక్రమాలు పెట్టాలి, పెడితేనే బ్యాలెన్స్ అవుతుంది. కట్టకపోతే మాత్రం ఇది బాగుంది అనుకుని ఇట్లే పోయినాడంటే రాబోయే కాలంలో ప్రమాదం వచ్చేసే అవకాశం ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి కోచ్ గ్రూప్ సీఎం ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. 20 నెలల పరిపాలనలో ఆయన తీసుకున్న అద్భుత నిర్ణయాలు, ప్రధానంగా కరోనా వంటి పీక్ టైంలో కూడా ఆయన అందించిన సేవలు, మొత్తానికి వీటన్నింటినీ ఓవరాల్గా అధ్యయనం చేసిన తర్వాత ఆ గ్రూప్ చైర్మన్ నేరుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అవార్డు అందజేశారు. నిజంగా ఇది ఒక అద్భుతమే. వైసీపీ అభిమానులే కాదు, వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.